బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన ప్రక్రియలో నామినేషన్ ప్రక్రియ మాత్రం హైలైట్ ఆఫ్ ది హౌస్ అనుకోవచ్చు ఏదేమైనా సరే సన్ని మాత్రం తను ఏ విధంగా చెప్పాలనుకుందో ఆ విధంగా చెప్పాడు చేసాడు ఆటాడు ఆటలో మాత్రం మస్తు రంజుగా ఆటాడాడు తను మాత్రం చాలా పర్ఫెక్ట్ బాయ్ క్లీన్ బాయ్ వైట్ పేపర్ అన్నట్టుగా సన్ని ప్రవర్తించాడు ఎందుకంటే బిగ్ బాస్ లో సన్ని అంటే ఏందో సన్ని ప్రవర్తన ఏందో ఇప్పటికే మనకు తెలుస్తుంది నిన్నటి ఆటతో ఇంకా కూడా ప్రేక్షకులందరికీ తెలిసింది సగటు ప్రేక్షకులందరూ కూడా సన్ని చాలా మంచిగా ఆడాడు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది దాని తర్వాత మనం మొదటనే చూసుకున్నాము అట్టిపండ్ల వచ్చేసి షణ్ముఖు సిరిగి వచ్చాయి వాళ్ళిద్దరూ కూడా యాని మాస్టర్ని నామినేట్ చేశారు నాకు తెలిసి ముందుగా వాళ్ళిద్దరూ ఒకవేళ మనం ఇట్లా చేయాలని అనుకునే ఉంటారు అన్నట్టుగా నాకు అనిపించింది ఏదేమైనా ఇక్కడ బిగ్ బాస్ కదా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి యాని మాస్టర్ కూడా ఒక మాట అయితే అన్నది వరస్ట్ పర్ఫార్మెన్స్గా సిరిని చేయను అన్నట్టుగా అన్నది ఇది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయమే దాని తర్వాత యాని మాస్టర్కి వచ్చినప్పుడు తాను సిరిని నామినేట్ చేసింది ఇంకా చెప్పాలంటే అంతకుముందే సిరి యాని మాస్టర్ని చేసింది యాని మాస్టర్ సిరిని చేసింది ఇలాంటి సంఘటనలు కూడా బిగ్ బాస్లో మనం చూసాము ఏదేమైనా సరే ప్రియా గారు అంత సింపుల్ రీజన్ తోటి టార్గెట్ నామినేట్ చేయడం అనేది నాకు నచ్చలేదు కానీ తనకు తెలుసు ఇది కరెక్ట్ రీజన్ కాదు అని అయినా సరే టవల్ వేశారని చెప్పి నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు ఏదేమైనా కూడా బిగ్ బాస్లో మళ్ళీ మనం గమనిస్తున్నాము ఏది కూడా అంత అయిపోయింది అన్నట్టుంది కానీ ఏది లేదు అందరూ కూడా ఖచ్చితంగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఈ సేఫ్ గేమ్ అన్నది కరెక్ట్ కాదు ఈ రీజన్స్ కరెక్ట్ కాదు అయినా సరే ఎవరు కూడా సీరియస్గా ఆట అయితే ఆడట్లేదని నాకు అనిపిస్తుంది ఎవరి తగ్గట్టు వాళ్ళుగా గ్రూపులు అయితే ఇంకా మెయింటైన్ చేస్తున్నారు ఈ గ్రూపు నుంచి కూడా అందరూ బయటికి రావాలని చెప్పి ప్రేక్షకులు అనుకుంటున్నారు ఇలాంటివి ముందు ముందు జరగచ్చు ఇది బిగ్ బాస్ ఇక్కడ ఏమైనా జరగచ్చు సిరీస్ అన్ని ప్రొవోకింగ్ చేసిందంటే ఎస్ చేసింది శత విధాలుగా ట్రై చేసింది సన్ని ఎక్సలెంట్గా గేమ్ ఆడాడు అసలు తన సల్లీ రీజన్ చెప్పింది కాబట్టి ప్రియా దానికి రివర్స్ కౌంటర్గా కౌంటర్ ఇచ్చాడు ప్రియా గారు టూ మచ్ నిన్న జరిగిన నామినేషన్ ఎక్సలెంట్ సూపర్గా ఉన్నాయి సన్ని ఎక్సలెంట్గా ఆడాడు ఇక్కడ సిరి కూడా చాలా చక్కగా అరటిపండు పట్టుకోవడం ప్రతిసారి తను ట్రై చేసింది చేసింది కూడా ఇంకా ప్రియాంక చాలా ఓవర్ చేసింది అనిపించింది హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్